భక్తురాలొచ్చింది అయ్యా నేను 10 లక్షలు 20 లక్షలు హాస్పిటల్ యశోద హాస్పిటల్ హైదరాబాద్ పోయినానంటే నాకు నయం కాలేదు మరి నాకు ఇక్కడికి వచ్చినాక ఒక 10 లక్షలు పోసిన దానికి ఒక నేను మొక్కుకుంటూనే నాకు నయమైంది మరి నేను ఆ 10 లక్షలు ఇచ్చేవాలి ఇక్కడ నేను ఒక 2 లక్షలు ఇస్తానని ఇచ్చిపోతున్నాను మరి మంచి జరుగుతుంది కాబట్టి జనం వస్తారు భక్తులు వస్తారు అసలు మీకేమనిపిస్తుంది ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ జనాన్ని చూస్తే దేవుడికి సేవ చేయాలి దేవుడు ఇక్కడ ఉన్నాడు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగొద్దు ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాటు చేయాలని మా గ్రామం మొత్తం కూడా ప్రజలు కానీ పెద్ద పెద్దలు కానీ రైతులు కానీ ఎవరు కానీ సేవకులుగా ఉండిపోతారు ఇక్కడ వచ్చే భక్తులకు సహాయపడాలి కానీ మనం వాళ్ళకి ఇబ్బంది పెడితే మనం మన ఊళ్ళో దేవుడి పట్ల మనం భక్తి చూపిస్తున్నారు కాబట్టి మనం అందరికి సేవ చేయాలనేది మేము ఇక్కడ ఉండిపోతున్నాం కాబట్టి దేవుడు లేదనే ఇక్కడ ఇంత మంది జనం వస్తున్నారు కదా అసలు ఇక్కడ ఎందుకు వస్తున్నారు వాళ్ళ యొక్క ఎలా ఇక్కడ చాలా మంది ఇక్కడికి 3 టైమ్స్ 4 టైమ్స్ వచ్చిపోతున్నారంట సో కాబట్టి అందుకోసమే మేము మళ్ళీ ఇక్కడికి అసలు ఎందుకు వస్తున్నారు జనం అనే దాని గురించి దేవుని సత్యం ఉన్నది కాబట్టి దేవుని సత్యం పొందడానికి ప్రజలు వస్తున్నారు కానీ ఏదో మేము ఇక్కడ అన్యాయం చేయడానికి ఏం లేదు దేవునికి వచ్చి విరాళాలతో మేము ఇప్పుడు ఇప్పటికీ 10 ఎకరాల భూమి డబ్బు వేస్ట్ చేయకుండా దేవుడికి కొన్నాం మరి గవర్నమెంట్ కూడా మంచిగా చేస్తున్నారనే పోలీస్ శాఖ కూడా మాకు ఇక్కడ అందరికీ న్యాయంగానే ఉండాలనేది పోలీస్ శాఖ ఇక్కడ తోడుంటుంది పోలీస్ శాఖ కూడా ట్రాఫిక్ జామ్ అయినా ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది మరి ఎస్ఐ గారికి కూడా మేము చేతులకి నమస్కరించాలి జనానికి ఇబ్బంది కలగొద్దనే ఆలోచనతో వాళ్ళు కూడా శాఖ కూడా ఇబ్బంది పడకుండా కూడా డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఇక్కడ అందరికీ అయితే ఇక్కడ క్రౌడ్ అంటే జనం ప్రతిరోజు ఎక్కువ ప్రతిరోజు ఉంటుందా ఓన్లీ ఒక శుక్రవారం అనే ఉండే ఫస్ట్లో ఇంతకుముందు శుక్రవారం అనే ఉండే అయితే రోజు రోజుకి జనం పెరుగుతుంది కాబట్టి ఇక శుక్రవారం అనేది ఏం లేదు ప్రతిరోజు జనం వస్తుంది కాబట్టి ఇక్కడ నిత్యం ఇంతకుముందు ఒక శుక్రవారమే అన్నదానం చేసేది ఇప్పుడు ప్రతి రోజు అన్నదానం కూడా చేస్తున్నాం అన్నదానం ముందు ఉన్నది అంటే ఇంకా ఏర్పాటు చేసి వేరే గ్రౌండ్ లోకి మార్చాలని ఆలోచనలో ఉన్నాం దేవుడికి అన్యాయం జరగకుండా చూడాలని దేవుడికి అన్యాయం చేసేది లేదు ఇక్కడ దేవుడికి అన్యాయం మీడియా వచ్చి బిగ్ టీవీ మీడియా వచ్చి ఇక్కడ దేవుడు లేడు ఏం లేదు ఇక్కడ ఏదో అంత డబ్బు తింటారు అని చెప్పారు మా మీద కనుక ఒక 10 రూపాయలు తిన్నట్టుగా రుజువు చేస్తే గవర్నమెంట్ వేసే శిక్ష కానీ ఆ మీడియా వేసే శిక్ష కానీ మేము సిద్ధంగా ఉంటాం వారు రావాలా మా ఎదురుగా చెప్పమ్మా మీరు ఫస్ట్ టైం వచ్చిరా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిరా ఇంతకుముందు వచ్చాము నేను ఇప్పుడు 8వ వారం ఇది 8వ వారం ఎవరమ్మ మీది మాది ఆంధ్ర ఆంధ్ర లెక్క ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఆంధ్ర బార్డర్ ఒకటే ఓకే మీ దగ్గర అంటున్నా అంటే 8 వారాల నుంచి కంటిన్యూ వస్తూనే ఉన్నారు మీరు కానీ దేవుడు చాలా మహిమ గలుడు చాలా సాయం చేసిండు మాకు ఓకే అందుకే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నా నేను ఎప్పుడు వస్తూనే ఉంటా నేను 10 రోజులు వస్తూనే ఉంటా చూడు ఎట్లా ఉన్నారు జనాలు ఓకే అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మాకున్నారు ఫస్ట్ వారం అయితే మాకు దర్శనమే అందలేదు 2వ వారం వచ్చినా దర్శనం చేసుకోలేదు ఇక 3వ వారం ఇంకా 4వ వారం 5వ వారం అప్పుడు దర్శనం చేసుకున్నా ఇక మంచిగా పోయి మంచిగా వచ్చినా మళ్ళీ వస్తూనే ఉంటున్నా నేను కంటిన్యూ నాన్ స్టాప్ మీరు అంటే ఇక్కడికి వస్తే నీకు చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అసలు ఒంట్లో ఏమైనా ఇది ఉన్నా బాధ ఉన్నా ఇంట్లో ఏమైనా చికాకున్నా ఇక్కడ రాని తీసుకొస్తుంది నరసింహ స్వామి అంటే చాలా మహిమ గలుడు బాల నరసింహ స్వామి ఉత్తర నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి అసలు ఈ దేవుడికి ఎంత చెప్పుకున్నా తప్పు నాకైతే రోజు చెప్పాలని దేవుడి గురించి రోజు చెప్పాలని ఉంటుంది నాకు ఇంకా చాలా మంది ఇంకా ఎక్కడెక్కడో అందరు రావాలని కోరుకుంటా నేను ఓకే ఓకే థ్యాంక్ యూ.